స్టూడెంట్స్ ఇక్కడ నుంచి అటు పులివర అందిస్తుంటే పోలీస్ వాళ్ళు వచ్చి కొట్టేరు అరెస్ట్ చేసిన పులివర సగం తీసుకోవాలని మళ్ళా ఎంకర్ నుంచి గేట్ నుంచి గోడకి మళ్ళా ట్యాంక్మెంట్ ఎక్కి పులివర అందించిన సందర్భం చూసినా అట్లనే సడక్ అన్న కూడా హెవీ కాలేజ్ స్టూడెంట్స్ ఎంతో ఎంతో మంది పాల్గొని దాన్ని సక్సెస్ఫుల్ చేసినారు అండ్ హెవీ కాలేజ్ స్టూడెంట్స్ మన తెలంగాణ చరిత్ర ఉండిపోతారని నేను అనుకుంటున్నాను నన్ను ఎంతో మంది కేవీ రంగారెడ్డి వారసులు అంటారు కానీ నాకు కొంచెం ఆడగా ఫీల్ అవుతాను ఎందుకంటే ప్రతి బిడ్డే తెలంగాణ కొరకు పోరాడిన వాళ్ళందరూ కేవీ రంగారెడ్డి వారసులు నేను కేవలం కేవీ రంగారెడ్డి కొడుకు కొడుకునే కానీ అంతకంటే ఎక్కువ నా పాత్ర లేదు తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ తెలంగాణ కొరకు కొట్లాడిన వాళ్ళందరూ కేవీ రంగారెడ్డి వారసులు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఎంతో మంది పాత బలం చేసిండ్రు త్యాగాలు చేసిండ్రు రేపు మన ఉద్యమం సక్సెస్ఫుల్ అయింది మన ఉద్యమం గొప్పగా మనము నాన్ వైలెన్స్ పద్ధతిగా పోరాడము ఇంత గొప్ప ఉద్యమము తెలంగాణ రేపు సాధించబోతుంది ఇప్పుడు ఢిల్లీలో జరిగేది కేవలం లీగాలిటీ లీగల్ అండ్ పాలిటిక్స్ మాత్రమే అది కూడా మనం వేస్తున్నాము వచ్చే తెలంగాణ అది వచ్చే తెలంగాణ ప్రభుత్వం మంచి నాయకుల చేతి ఉండాలని కోరుతున్నాను ఎందుకంటే పిల్లవంటి రవిగా చెప్పారు రేపు వచ్చే తెలంగాణ కేవలం తెలంగాణ రాష్ట్రం అయితే మనకు సరిపోదు కానీ అందులో న్యాయం ఉండాలి అయితే ఈ ర్యాలీలో నేను చూస్తుంటే 11వ పేజీలో అందరూ అమరులైన తెలంగాణ నాయకుల ఫోటోలు ఉన్నాయి వాళ్ళు పెద్ద మనుషులు కాలాజీలో కానీ రంగారెడ్డి కానీ ఎవరైనా అందరూ కూడా అమరులైన తెలంగాణ నాయకులు మరియు ఇప్పుడున్న తెలంగాణ నాయకులు అందరూ కూడా నేను అనుకుంటున్న వారి మెయిన్ పోరాటం సపరేట్ తెలంగాణ కాదు వారి మెయిన్ పోరాటం తెలంగాణ ప్రజలకు తెలంగాణ సమాజంకు న్యాయం కావాలని వారి పోరాటం ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగితే డిస్క్రిమినేషన్ జరగకుంటే వాళ్ళు పోరాడ తెలంగాణ సపరేట్ తెలంగాణ వాళ్ళు పోరాడకుండా వచ్చని నేను అనుకుంటున్నాను వారు పోరాడే ముఖ్యమైన పోరాటము న్యాయము తెలంగాణ సమాజంకు న్యాయమని అందుకే రేపు తెలంగాణ వచ్చినా కూడా వాళ్ళు ఊపరు మనకు న్యాయం జరిగే వరకు పోరాడతారని నేను నమ్ముతున్నాను ఇప్పుడు కూడా ఈ క్షణం కూడా వాళ్ళు ఎంతో ద్రోహం చేస్తున్నారు ఈ రోజు తాండూర్ల 21కి ఆప్షన్ పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 200 ఎకరాలు తాండూర్ల ఆప్షన్ చేస్తుంది అది ఇంకా 2 వారాలు ఆగితే ఏమైతుంది ఆగదు ఎందుకంటే ఇప్పుడు ఆప్షన్ చేస్తే ఆ వచ్చిన పైసలు అన్ని ఆంధ్రాకు పంపించని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పంపించని 2 వారాలు ఆగితే అది వచ్చిన ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రానికి వస్తుంది అయినా కూడా ఈ క్షణంలో కూడా ఇటువంటి రెన్యూవల్ జరుగుతున్నాయి అవి కూడా మనము అలాంటి నుండి ఆపాలి ఇప్పుడు మన లాస్ట్ పోరాటంగా మీ స్టూడెంట్స్ పాత్ర మన అందరి పాత్ర కూడా ఉన్నది ఏంటంటే మనము చూసినాము ఎంతో మంది మన నాయకులు ఎవరైనా ఆంధ్ర నాయకులు మనం ద్రోహం చేస్తే వాడు బదమాషి గారు అంటాడు కానీ మన తెలంగాణ నాయకులే మనం ద్రోహం చేస్తే వాళ్ళని ఏం చేయాలో నాకే తెలియదు కానీ కొంతమంది వాళ్ళకు ఓటేస్తూ తయారున్నారు అందుకే ఈ లాస్ట్ పోరాటం కూడా మనం గెలవాలి మన తెలంగాణ మీద ప్రేమ అభిమానం ఉన్న నాయకులను గెలియాలి అని కోరుతూ అందరికీ నమస్కారం ఈ డైరీ ఆవిష్కరణ ప్రోగ్రామ్ పిలిచినందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్కారం